రేకి ఆరోగ్య సాధన ది ఆరా జీవన జ్యోతి వలయము. ప్రాణశక్తి కేంద్రాలైన చక్రాల వ్యవస్థ అంతా వాటికి అనుగుణమైన దివ్య లక్షణాల ద్వారా అభివృద్ధి పడిన కొద్దీ వివిధ శారీరక మానసిక మలినాల ప్రభావముల నుండి పరిశుభ్రపడుతూ ప్రాణశక్తి యొక్క విద్యుత్ అయస్కాంత తరంగాలు స్థిరపడిన కొలది వీటి ధన రుణ అంశాలు సమన్వయం చెంది శక్తి కేంద్రాల రంగులు ఎరుపు కాషాయ రంగు పసుపు పచ్చ ఆకుపచ్చ నీలము ఇండిగో అంటే నీలిరంగు ఊదారంగు ఏడు సమన్వయము చెంది తెల్లటి అతి కాంతివంతమైన ప్రాణశక్తి తరంగాలు ధన రుణ అంశముల పింగళ ఇడ అనే ధన రుణ సూక్ష్మ నాడీ మార్గాలలో ప్రసరించి పూర్తి సమన్వయము చెంది సుషుమ్న అనే మధ్యస్థ సూక్ష్మనాడీ మార్గం గుండా ప్రసరిస్తూ సజీవ శరీర అవయవాల సూక్ష్మనాడీ ధన రుణ నాడీ మార్గాలలో ప్రసరించి వినాల గ్రంథుల రసాయన పదార్థాలను సక్రమముగా విడుదల అవుచు సజీవ శరీర అవయవాలన్నీ సమర్థవంతంగా వాటి పనులను నిర్వర్తిస్తూ అన్ని అవయవాల్లోనూ కాంతివంతమైన ప్రాణశక్తి నెలకొల్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా నిత్యం నెలకొల్పబడుతూ స్థిరమైన స్థితిలో ఉన్న ప్రాణశక్తి శరీరమంతటను దేదీప్యమానంగా ప్రకాశిస్తూ జీవన జ్యోతిగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జ్యోతి చుట్టూ వెలుతురు ఆవరించే విధముగా శరీర జీవన జ్యోతి చుట్టూ కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఈ కాంతిని లేటిన్ భాషలో తిగిలితి ఆరా తెలుగులో జీవన జ్యోతి కాంతి అనుకొని పిలుస్తారు. కొన్ని దైవాల చిత్రాలలో తల చుట్టూ తెల్లని జీవన జ్యోతి అంటే ఆరా కనిపించడం మనం గమనిస్తూ ఉంటాము. ఇది తల చుట్టూనే కాదు మొత్తం శరీరం చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. ఇది శరీరము చుట్టూ ఎంతవరకు వ్యాపించి ఉంటుంది అనే విషయము వ్యక్తి యొక్క దివ్య గుణాలకు అనుగుణంగా ఉంటుంది. సాధారణంగా సుమారు 12 అంగుళాల నుండి 30 అంగుళాల మధ్య ఉంటూ ఉంటుంది. దీని కాంతి యొక్క పరిమాణం వ్యక్తి యొక్క శారీరక మానసిక పరిస్థితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుతము ఈ కాంతి వలయాన్ని కెర్లియన్ ఫోటోగ్రఫీ అనే ప్రత్యేకమైన ఫోటో కెమెరాతో ఫోటో తీయగలుగుతున్నారు. అంతేకాదు టీవీ స్కేప్పై కూడా చూడగలుగుతున్నారు. ఈ ఫోటో బొమ్మలను పరిశీలించవచ్చు. వ్యక్తి యొక్క మనస్సు భావాల ప్రభావాలను కనుక్కోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి కోపము చికాకుతో ఉంటే కాంతి వలయం తెల్లదనం తగ్గును. వలయముల్లో మచ్చలు చుక్కలు ఏర్పడతాయి. వ్యక్తి భయము ఆందోళన విచారాలతో ఉన్నప్పుడు కాంతి వలయము కాంతి బాగా తగ్గిపోతుంది, పరిమాణము తగ్గుతుంది. విపరీతమైన కోపముతో ద్వేషముతో కొట్టడం చంపడం మొదలైన నేరాలు చేసేవారిలో వలయము కొంచెం నలుపుగా కానీ గోధుమ వర్ణములో కానీ ఉండి పరిమాణము క్షీణించి చీలికలు కన్నాలు పగుళ్ళు ఏర్పడతాయి. ఈ విధంగా అనేక శారీరక మానసిక ఒత్తిడులు సమస్యలు ద్వారా ప్రాణశక్తి సమన్వయ స్థితి లోపిస్తూ కాంతి వలయంపై ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఒక సమయంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తి తరంగ వ్యవస్థకు అనుగుణమైన తరంగాలు ఇతర వ్యక్తుల నుండి విశ్వం నుండి ఆకర్షించబడుతూ ఉంటాయి. ఈ తరంగ వ్యవస్థపై ఆధారపడే మంచివారితో కానీ చెడ్డవారితో కానీ పరిచయాలు స్నేహాలు అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రాణశక్తి వలయాలు పంచకోశములు బుద్ధి ఆత్మలకు అనుగుణంగా సప్తచక్రములకు అనుబంధముగా 7 భాగములుగా విభజించబడ్డాయి. 1, 2, 3 భాగములు అన్నమయ కోశము భౌతిక శరీరమునకు సంబంధించినది, మూలాధారము స్వాధిష్టానము మణిపూరము శక్తి కేంద్రములకు అనుబంధంగా ఉండును. 4, 5 భాగములు ప్రాణమయ కోశము అనాహత విశుద్ధ శక్తి కేంద్రములకు అనుబంధంగా ఉంటాయి. 6వ భాగము మనోమయ విజ్ఞానమయ కోశములు బుద్ధి ఆజ్ఞాశక్తి కేంద్రములకు అనుబంధంగా ఉంటాయి. 7వ భాగము ఆనందమయ కోశము ఆత్మ సహస్రార శక్తి కేంద్రములకు అనుబంధంగా ఉంటాయి. 1వ భాగము మూలాధార చక్రము స్థూల శరీరము జాగ్రత్తావస్థ స్థితికి సంకేతము. 2వ భాగము స్వాధిష్టాన చక్రము భావావేశములు స్వప్నావస్థ సృష్టి క్రమముకి సంకేతము. 3వ భాగము మణిపూర చక్రము సుషుప్తి అవస్థ
మనస్సు లయబద్ధముకి సంకేతము. నాలుగవ భాగము అనాహత చక్రము, సూక్ష్మ శరీరముకి సంకేతము. అనాహత చక్రము భౌతిక శరీరానికి సంబంధించిన మొదటి మూడు చక్రాలు, బుద్ధి మనస్సు ఆత్మలకు సంబంధించిన చివరి మూడు చక్రాలకు వారధిగా ఉండి సమన్వయాన్ని నెలకొల్పుతూ ఉంటాయి. ఐదవ భాగము అతి సూక్ష్మ తరంగముల వ్యవస్థతో అభివృద్ధి చెంది ప్రాణశక్తి అతి కాంతివంతముగా పరిణామము చెందిన విశుద్ధ చక్రమునకు సంకేతము. ఆరవ భాగము ప్రాణశక్తి వ్యవస్థ స్థిరపడి పూర్తి సమన్వయము ఏర్పడి జీవనజ్యోతి ప్రజ్వరిల్లుతూ ఆకాశతత్వమును నిర్మలత్వమునకు సంకేతము. ఏడవ భాగము భగవత్తత్వమునకు సంకేతము. వినాళ గ్రంథులు, హార్మోనులు అనే రసాయనాలు. ప్రతి ప్రాణశక్తి కేంద్రమునకు ఒకటి లేక రెండు వినాళ గ్రంథులు అనుబంధముగా ఉండి వాటి నుండి నిత్యము వెలువడుతున్న హార్మోనులు అనే రసాయనాల పరిస్థితిపై ఆధారపడి శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించబడతాయి. ఈ వినాళ గ్రంథుల యొక్క ధర్మాల నిర్వహణ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ అంతా సక్రమంగా లేనప్పుడు ఆ చక్రాలకు అనుబంధంగా పనిచేస్తున్న అవయవములు వ్యాధులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఒకటి మూలాధార చక్రము, ఎడ్రినల్ కార్టెక్స్. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లవణాలు, నీరు వీటి సమన్వయమును కాపాడుతూ ఉంటాయి. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా వచ్చేటప్పుడు ఈ గ్రంథి ద్వారా ఏర్పడు రసాయనాలు రక్షణ కలిగిస్తూ ఉంటాయి. రెండు స్వాదిష్టాన చక్రము, టెస్టిస్. పురుషులలో టెస్టోస్టెరాన్ అనే రసాయనము ద్వారా స్త్రీలలో ఓవరీస్ అనే గ్రంథుల నుండి ప్రోజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే రసాయనము ద్వారా మర్మేంద్రియముల పనులను సక్రమంగా నిర్వర్తింపచేస్తుంది. మణిపూరక చక్రము, పాక్రియాస్ అనే గ్రంథి నుండి ఇన్సులిన్, గ్లూకోగాన్ అనే రసాయనముల ద్వారా రక్తములోని చక్కెర శాతమును క్రమబద్ధపరుస్తూ ఉంటుంది. ఎడ్రినల్ మెడుల్లా, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనే రసాయనముల ద్వారా సింపథెటిక్, పారాసింపథెటిక్ అనే ధన రుణ ప్రాణశక్తి వ్యవస్థను సమన్వయపరుస్తూ ఉంటుంది. నాలుగు అనాహత చక్రము, థైమస్ అనే గ్రంథి నుండి వెలువడు రసాయనముల ద్వారా వ్యాధి నిరోధక రక్తకణముల స్థితి మెరుగుపడుచు, వ్యాధి నిరోధక రక్తకణముల స్థితి మెరుగుపడుతూ వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటుంది. ఐదు విశుద్ధ చక్రము, థైరాయిడ్ అనే గ్రంథి నుండి థైరాక్సిన్ అనే రసాయనము ద్వారా రక్తములో అయోడిన్ పరిమాణమును పరిరక్షిస్తూ శరీరంలో జరిగే వివిధ మెటబాలిక్ క్రియలను నియంత్రణ గావిస్తూ ఉంటుంది. పారాథైరాయిడ్ అనే గ్రంథి నుండి పారాధార్మోన్ అనే రసాయనము ద్వారా రక్తములోని కాల్షియం లవణమును పరిరక్షిస్తూ ఎముకల పెరుగుదలకు దోహదము చేస్తూ ఉంటుంది. ఆరు ఆజ్ఞాచక్రము, పిట్యూటరీ అనే వినాళ గ్రంథి ద్వారా గ్రోత్ హార్మోన్ ద్వారా శరీర పెరుగుదలను, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా థైరాయిడ్ పనిచేసే క్రమమును, ఎడ్రినోకార్టిక్ కోట్రోఫిక్ హార్మోన్ ద్వారా ఎడ్రానల్ కోర్టెక్స్ పనిచేసే క్రమము, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా పురుషుల్లో స్పెర్మటోజెనిసిస్ అనే క్రియను, స్త్రీలలో ఓవరీస్ ఈస్ట్రోజన్ రసాయనాన్ని నియంత్రణపరచడానికి ప్లాటినైజింగ్ హార్మోన్ ద్వారా, స్త్రీలలో ప్రొజెస్ట్రాన్ రసాయనమును, పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే రసాయనాన్ని నియంత్రణ పరచుటకు, ప్రోలాక్టిన్ అనే రసాయనము ద్వారా స్త్రీలలో రొమ్ము పెరగడానికి, ప్రసవానంతరం స్త్రీలలో పాలు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. పోస్టీరియర్ పిట్యూటరీ గ్రంథి ద్వారా తిదిబి యాంటీ డయాటరిక్ హార్మోన్ ద్వారా నీటిని మూత్రపిండముల గొట్టములు పీల్చుకొనుటకు నియంత్రణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏడు సహస్రారము, పీనియల్ గ్రంథి, థెలమస్, హైపోథెలమస్ అనేక భాగాల్లో ఎండార్ఫిన్, ఎన్కెఫలిన్ అనే రసాయనములను నియంత్రణ పరుస్తూ వీటి ధర్మములు సక్రమంగా నిర్వర్తింపచేస్తూ ఉంటుంది. ఈ విధంగా వివిధ శక్తి కేంద్రాలు, వినాళ గ్రంథులు వాటి రసాయనముల ద్వారా మానసిక పరిస్థితికి అనుగుణంగా వాటి ధర్మాలను నిర్వర్తిస్తూ ఆరోగ్యానికి దోహదం చేస్తూ ఉంటాయి. ఇంతవరకు విశ్వశక్తి, ప్రాణశక్తి, శక్తి కేంద్రములు, శరీరములో ప్రాణశక్తి వ్యవస్థ, వినాళ గ్రంథులు, రసాయనాలు, శక్తి వలయము, వీటి అన్నింటి అవినాభావ సంబంధము, సమన్వయము, ఆరోగ్యముల గురించి చాలా వరకు తెలుసుకున్నాం. రేఖీ స్వయం చికిత్స. ఇప్పుడు రేఖీ సాధన కార్యక్రమంలో ముఖ్య భాగం చక్రాలలోనికి, వాటికి అనుగుణమైన శరీర అవయవాల్లోనికి ప్రాణశక్తిని ప్రసరింపచేసుకోవడం, బాహ్య శరీరంపై 24 స్థానములను ఎన్నుకొనుట జరిగింది. వీటిలో 17 ముందు భాగానికి, 7 వెనుక భాగానికి సంబంధించి ఉండును. రేఖీ ప్రక్రియలో అతి ముఖ్యముగా
అట్యూన్మెంట్ లయబద్ధము సమన్వయము చేకూర్చడానికి శక్తి కేంద్రాల్లో ఉన్న మలినాలను తొలగించి శక్తివంతము గావించి సమన్వయపరచడానికి రేకీ మాస్టర్చే నిర్వహించబడు పవిత్ర కార్యక్రమము డాక్టర్ ఊషీ సాధించిన మంత్రాలు చిహ్నాలను ఉపయోగించి మొదటి దశలో 4 అట్యూన్మెంట్ చేయబడును. ప్రతి అట్యూన్మెంట్లోనూ ఒక దివ్యమైన అనుభూతి జ్ఞానము కలగడం గమనించవచ్చు. ప్రాణశక్తి వాడుకలోనికి వచ్చిందన్నమాట. ఈ శక్తి కేంద్రాలు పరిపూర్ణమైన సూక్ష్మ ప్రాణశక్తిని పూనుకొని సవ్యమైన మార్గాల్లో ప్రసరిస్తూ శరీర ప్రతి స్థూల సూక్ష్మ భాగాలకు చేరగలుగుతుంది. రేఖీ సాధకులు వారి 2 అరచేతుల్లోకి శక్తి తరంగములను ఇముడ్చుకుని 24 స్థానాల వద్ద ప్రసరింప చేసుకోవడానికి శిక్షణ పొందుతారు. ఈ 24 స్థానములు వీనితో జతపరచబడిన పటముల ద్వారా అవగాహన అవుతుంది. ముందుగా 17 స్థానములు. 1వది 2 నేత్రములు, 2వది కుడి చెంప ఎడమ చెంప, 3వది కుడి చెవి ఎడమ చెవి, 4వది నుదురు తల వెనుక భాగము, 5వది 2 చేతులు తల వెనుక భాగము, 6వది 1 చెయ్యి కంఠమునందు 2వ చెయ్యి మెడ వెనుక, 7వది 1 చెయ్యి కంఠమునందు 2వ చెయ్యి చేతి ముందు పై భాగము, 8వది 2 చేతులు హృదయస్థానమున, 9వది 2 చేతులు పొట్ట భాగమున, 10వది 2 చేతులు కుడి డొక్క భాగమున, 11వది కుడి చెయ్యి ఛాతి కుడిపై భాగమున, 12వది 2 చేతులు ఎడమ డొక్క భాగమున, 13వది 2 చేతులు బొడ్డు క్రింద మర్మాయవ కేంద్రస్థానము వద్ద, 14వది స్త్రీలు ఓవరి స్థానములు, 13వ స్థానమునకు ఇరువైపులా పురుషులు 2 చేతులు టెస్టికల్స్ బీజములపైన, 15వది కుడి చెయ్యి కుడి మోకాలు ఎడమ చెయ్యి ఎడమ మోకాలు పైన, 16వది కుడి చెయ్యి కుడి చీలమండ ఎడమ చెయ్యి ఎడమ చీలమండ పైన, 17వది కుడి చెయ్యి కుడిపాదము ఎడమ పాదం పైన వెనుక భాగము, 18వది కుడి చెయ్యి ఛాతి వెనుక కుడిపై భాగమున ఎడమ చెయ్యి ఛాతి వెనుక ఎడమ పై భాగమున, 19వది 2 చేతులు మెడ వెనుక మెడ క్రింది భాగమున, 20వది 2 చేతులు వీపు వెనుక హృదయస్థానమునకు ఎదురుగా, 22వది కుడి చెయ్యి 21వ స్థానమునకు కుడివైపున ఎడమ చెయ్యి ఎడమ వైపున, 23వది 2 చేతులు వీపు అడుగు భాగమున, 24వది 2 చేతులు గుదస్థానమున. సాధన ప్రారంభించే ముందు కొన్ని విషయములు గమనించుకొనుట అవసరము. మొదటిది, సాధనకు అనుకూల సమయం. ప్రాతకాలమున అతి ఉత్తమము లేనిచో నిద్రపోయే ముందు లేనిచో మీకు అనుకూలమైన కాలాన్ని 72 నిరంతరాయం సాధన కొనసాగేటట్లు నిశ్చయించుకోవాలి. ఏ కారణము చేతనైనా తప్పనిసరిగా మధ్యలో ఆపు చేయవలసి వస్తే సాధన ఎంతవరకు సాగిందో గుర్తుపెట్టుకుని అక్కడ ఆపి 2 చేతుల వేళ్ల చివరి భాగాలను కలిపి 10 పర్యాయములు నొక్కుకోవాలి. ఈ విధంగా చేయటం వలన అంతవరకు ఏర్పడిన శక్తి శరీరంలో నిలిచి ఉంటుంది. తిరిగి అనుకూలమైన సమయము కొనసాగించుకోవచ్చును. ఉదయాన్నే చేసుకునేవారు కాలకృత్యములు తీర్చుకుని విభూది కానీ బొట్టు కానీ ధరించి ప్రారంభించుకొనవచ్చును. ఇతర సమయాల్లో చేసుకునేవారు ముఖము చేతులు కాళ్ళు నీళ్లతో శుభ్రపరచుకొని ప్రారంభించవచ్చు. ఈ నియమాలు వీలు కాని పరిస్థితుల్లో అనుకూలమైన పద్ధతులు పాటించుకొనవచ్చు. స్థలము వీలైనంత వరకు శుభ్రమైన గాలి వెలుతురు ఉండి ప్రశాంతముగా మిమ్మల్ని ఎవ్వరూ చెరుచుకుండా ఉండనట్లు ఏర్పరచుకుంట మంచిది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సాధన మానకుండా చేసుకోవచ్చు. పరుండి చేసుకున్నప్పుడు తల తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ చేర్చుకుని చేసుకున్నప్పుడు ముఖము తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచుకోవడం ఉత్తమం. పిరమిడ్ వాడుకున్నట అలవాటు ఉన్నవారు సాధనకు ముందు దగ్గర ఉంచుకొని వీలును బట్టి చక్రస్థానముల వద్ద ఒక్కో చోట 10 చొప్పున అన్ని చక్రాలను ఉత్తేజపరచుకోవాలి. ప్రారంభించుకునే ముందు ప్రార్థన కృతజ్ఞతాభావములతో ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ టు మై సెల్ఫ్ అని పేరు చెప్పుకోవాలి. పేరు అనే నాకు కృతజ్ఞతలు అన్నట్టు. థ్యాంక్స్ టు రేకీ విశ్వశక్తికి కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు డాక్టర్ మెకాషేయి డాక్టర్ గారికి హయాషి, శ్రీమతి టకట, నా రేకీ మాస్టర్ పేరు గారికి, నా ఇష్టదైవానికి, ఆ తల్లిదండ్రులకు, వివాహమైన వారు స్త్రీలు, నా భర్తకు,
పురుషులు నా భార్యకు కృతజ్ఞతలు, పిల్లలు ఉన్నవారు పిల్లలకు కూడా కృతజ్ఞతలు. ఐ విల్ నాట్ వర్రీ ఫర్ టుడే, నేను ఈ రోజంతా బాధపడను. ఐ విల్ నాట్ యాంగర్ ఫర్ టుడే, నేను ఈ రోజంతా కోపం తెచ్చుకోను. ఐ విల్ డూ మై వర్క్స్ హానెస్ట్లీ, నేను నా పనులన్నీ శ్రద్ధ బాధ్యతలతో నిర్వహిస్తాను. ఐ విల్ హానర్ అండ్ రెస్పెక్ట్ మై ఎల్డర్స్, టీచర్స్, పేరెంట్స్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నేను నా పెద్దలను, అధ్యాపకులను, తల్లిదండ్రులను, అందరూ మానవులను గౌరవిస్తూ వినయముగా ఉంటాను. తర్వాత సౌఖ్యముగా ఉండునట్ల మెత్తటి పరుపు ఏర్పాటు చేసుకుని, అవసరమైతే దిండు కూడా ఏర్పాటు చేసుకుని, సుఖముగా పరుండి రేఖీ సాధన ప్రారంభించాలి. ప్రతి స్థానము వద్ద 3 నిమిషాలు తక్కువ కాకుండా అరచేతులను ఉంచుకొని సాధన చేసుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత తెలియడం కోసం ప్రశాంతమైన హీలింగ్ మ్యూజిక్ ఆడియో క్యాసెట్ మీ రేఖీ మాస్టర్ వద్ద నుండి పొంది ఉపయోగించుకోండి. అరచేతులను పూర్తి బల్లపరుపుగా కాకుండా కొంచెం గుంట ఏర్పడినట్లు ఉంచుకోవడం మంచిది. అరచేతులు 2 పిరమిడ్స్ వలె పనిచేసి విశ్వశక్తి కిరణములను ఆకర్షించుకొని వాటి శక్తి మరింత అభివృద్ధిపరచి 2 చేతులు ఉంచిన స్థానము ద్వారా శరీరంలో ప్రవేశించి శరీర అన్ని అవయవములకు చేరును అని భావించుకోవాలి. ఒక్కొక్క స్థానము వద్ద 3 నిమిషాలు చేతులు ఉండాలి. కనుక ఈ 3 నిమిషాలు వేరే అనవసరపు ఆలోచనలు, భావాలు వచ్చుటకు అవకాశము ఉంటుంది. కనుక మంచి ఆలోచనలతో మనస్సును, భావాలు అందించుకుంటూ సాధన చేయడం వలన మంచి ఫలితములు వస్తున్నట్లు గమనించవచ్చు. అందరికీ ఉపయోగపడు మంచి భావములు నా శరీరమంతా తేలికగా, సుఖముగా, శక్తివంతముగా, బలముగా, దృఢముగా, స్థిరముగా ఉన్నది. నా మనస్సు ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా, ప్రేమమయముగా, ఆనందముగా ఉన్నది. నా ముఖము చిరునవ్వుతో ఉన్నది. నా మనస్సులోని ఆనందము ముఖవర్చస్సులో కనిపించుచున్నది. నా శరీరమంతా తెల్లటి అతి కాంతివంతమైన రేఖీ శక్తి కిరణములు వ్యాపించుచున్నవి. ప్రతి స్థానము వద్ద ఈ భావములను గుర్తు చేసుకొనుచు మనస్సును నిగ్రహించి మ్యూజిక్ను వింటూ మధ్య మధ్యలో ఊపిరి బాగా పీల్చి నెమ్మదిగా వదులుతూ సాధన 72 నిమిషాల్లో మొత్తం 24 స్థానాల వద్ద తెల్లటి కాంతివంతమైన రేఖీ శక్తి కిరణాలను ప్రసరింప చేసుకోవాలి. ఈ విధంగా రేఖీ సాధన పూర్తి అయిన తరువాత శరీరము, మనస్సు స్థితులు మంచి పరిణామం చెందుట వలన చక్కటి ఈ అనుభూతులు ఏర్పడగలవు. సాధన పూర్తి అయిన వెంటనే చేతివేళ్ల చివరి భాగములు కుడి బొటనవేలు, ఎడమ బొటమవేలుతోనూ అదే విధముగా అన్ని వేళ్ళు కలిపి 10 పర్యాయాలు నొక్కుకోవాలి. ఇప్పుడు సాధన పూర్తి అయిందన్నమాట. కొంచెం మంచినీరు త్రాగాలి. దీన్ని సంపూర్ణ రేఖీ చికిత్స అంటారు. ఈ విధంగా రేఖీ శిక్షణ పూర్తి అయిన తరువాత 21 రోజులు మానకుండా సాధన సాగించడం ముఖ్యమైన నియమం. రేఖీ సాధన 21 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఈ విధంగానే, తరువాత కూడా ప్రతిదినము సంపూర్ణ స్వయం చికిత్స ఆచరించగలగడం ఉత్తమం. వీలు కుదరని పరిస్థితి అయితే మటుకు సూక్ష్మ సంక్షిప్త రేఖీ సాధన ఆచరించవచ్చు. దీని ద్వారా ప్రాణశక్తి కేంద్రాలు, చక్రములు ఉత్తేజపడి సమతుల్యము చెందుట వలన ఫలితాలు లభించగలవు. ఆజ్ఞాచక్రమునకు కుడి అరచేతిని నుదురు వద్ద, ఎడమ అరచేతిని తల వెనుక భాగము వద్ద, అట్లాగే కంఠము వెనుక భాగము, ఛాతి వెనుక భాగము, మర్మ అవయములు, గుదము, ఈ విధముగా 6 స్థానములకు వద్ద 6x3 మొత్తం 18 నిమిషముల్లో పూర్తి అయిన తరువాత శరీరంలో బాధలు ఉన్న స్థానముల వద్ద కూడా చేసుకోవడం మంచిది. మరి ఒక సూక్ష్మ విధానము, నుదురుపై కుడి అరచెయ్యి, ఎడమ అరచెయ్యి మూలాధార స్థానము మర్మ అవయవాల వద్ద ఉంచి 3 నిమిషాల్లో పూర్తి అయిన తరువాత కుడి చెయ్యి నుదురు వద్దనే ఉంచి, ఎడమ చేతిని స్వాధీన చక్రము వద్ద 3 నిమిషాలు, మణిపూర చక్రము బొడ్డు స్థానము వద్ద 3 నిమిషములు, అనాహతము హృదయ స్థానము వద్ద, తర్వాత 3 నిమిషములు విశుద్ధ చక్రము కంఠమునందు మొత్తం 15 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇతరులకు రేఖీ చికిత్స అవలంబించే విధానం. రేఖీ శిక్షణ మొదటి దశలో పూర్తి అయిన వారు రేఖీ ఛానల్, రేఖీ ప్రవాహములో ఒకరిగా ఇమిడిపోతారు. వీరిలో ఏర్పడిన రేఖీ శక్తి జీవితాంతము వరకు వారిలో ఉండును. వారు ఎప్పుడు ఎక్కడ అవసరము ఏర్పడినను ఈ శక్తిని ఉపయోగించుకోగల అద్భుత ప్రయోజనము ఏర్పడును. ఇప్పుడు ఇతర వ్యక్తులకు రేఖీ చికిత్స అవలంబించే విధానం చూద్దాం. ప్రారంభించే ముందు చేతులు, కాళ్ళు, ముఖము పరిశుభ్రపరుచుకొని కొంచెంసేపు ధ్యానము ఆచరించి ప్రశాంతమైన, నిర్మలమైన, ఆనందకరమైన మనస్సును నెలకొల్పుకొని కృతజ్ఞతాభావమును యథావిధిగా ఆచరించి అదనంగా ఎవరైతే చికిత్స ఇస్తున్నారో వారి పేరు కూడా చెప్పి వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి.
స్థానముల పైన 3 నిమిషాలు చొప్పున చికిత్స చేయాలి. మీ చేతుల స్థితి అనుకూల విధంగా మార్చుకుంటూ మీకు కానీ చికిత్స పొందువారికి కానీ ఎటువంటి శ్రమ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించవలెను. చికిత్స పొందువారికి కొన్ని మంచి భావములు సందేశములుగా అందిస్తూ ఉండడం ఉత్తమం. ఇతరులకు రేఖీ చికిత్సలో 3 అదనపు సాంప్రదాయాలు ఆచరించాలి. 1 స్ప్రాంగ్, మరచుట్టూ తిరుగుటకు శిక్షణ పొందేవారు వెళ్ళకిలా పరుండి ఉండగా మీరు కుడిచేయి చూపుడు వేలు మధ్య వేలు కలిపి చాచి ఉంచి మిగిలిన వేళ్ళు ముడుచుకొని ఒకవైపు భుజము వద్ద ప్రారంభించి ఆ వైపు చేతి మీదిగా ఆ వేళ్లను మరచుట్టూ తిరుగుడు వలె గడియారము వ్యతిరేక దిశలో త్రిపుచు చేతి క్రింద భాగము వరకు తీసుకురావాలి. అటులనే 2వ వైపు చేయవలెను. తరువాత భుజము నుండి క్రిందికి వస్తూ కుడికాలు ఎడమకాలు మీదిగా కూడా చేయవలను. దీని వలన శక్తి తరంగాలు శరీరమంతా సమానంగా ప్రసరిస్తాయి. బ్లాన్సింగ్, శక్తి సమన్వయం పరచడం. శిక్షణ పొందువారు బోర్లా పరుండనిచ్చి వారి కుడి పక్క నిలబడి మీ కుడి అరచేతిని మూలాధారము వద్ద ఎడమ అరచేతి వద్ద అరచేతిని తల వెనుక ఉంచి మీ చేతులలో శక్తి తరంగ ప్రభావాన్ని అనుభూతి చెంది వేడిగా కానీ అయస్కాంతము వలె ఆకర్షించుకొనుట కానీ 2 చేతులను ఆ విధముగా నెమ్మదిగా వీపు హృదయ చక్రస్థానము వద్దకు తెచ్చి వేళ్ల చివళ్లను కలిపి 10 మార్లు వాటిపై ఒత్తిడి కలగజేయాలి. ఈ విధముగా 3 పర్యాయాలు చేయాలి. స్ట్రోకింగ్, మెల్లగా చేతివేళ్లతో వీపుపై ఉత్తేజపరచడం. వీపు మధ్యలో క్రింద నుండి పైకి ఆక్యుపంక్చర్ గవర్నింగ్ ఛానల్ యొక్క 1 నుండి 18 వరకు తల వెనుక భాగం వరకు ఉంటాయి. ఈ ఛానల్ ప్రాణశక్తి క్రింద నుండి పైకి ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే కుడి చెయ్యి మధ్య వ్రేలితో క్రింద నుండి పైకి బాగా ఒత్తిడి చేస్తూ రాయాలి 10 పర్యాయములు. వీపుపై యూరినరీ బ్లాడర్ ఛానల్ యొక్క 2 గవర్నింగ్ ఛానల్కు 2 అంగుళములు ఇరువైపులా పైనుండి క్రింది వరకు 11 నెంబర్ పాయింట్ మొదలు 30 పాయింట్ వరకు ఉంటాయి. వీటిని అలారం పాయింట్స్ అంటారు. అవి అశరీర ముఖ అన్ని అవయవాలకు సంబంధించి ఉంటాయి. వీటిపై ఒత్తిడి ఏర్పరచడం వలన ఈ అవయవములు శక్తి పూనుకొనును. కనుక కుడి ఎడమ చెయ్యి బొటన వ్రేలు వీపు కుడివైపు చూపుడు వ్రేలు ఎడమవైపు ఉంచి ఎక్కువ ఒత్తిడి చేస్తూ పైనుంచి కిందకి 10 మార్లు రాయాలి. దీనితో రేఖీ చికిత్స పూర్తి అగును. కృతజ్ఞతలు తిరిగి చెప్పి చేతుల వేళ్లను కలిపి ఒత్తిడి ఇస్తూ ఇద్దరూ కూడా నొక్కుకోవాలి.